సినీ నటుడు మంచు మనోజ్ రెండోసారి వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనికారెడ్డితో కొత్త వైవాహిక జీవితాన్ని మొదలుపెట్టబోతున్నారు. వీరి వివాహము హైదరాబాదులో బంధుమిత్రుల సమక్షంలో జరుగుతుంది. అందులోనూ మనోజ్ సోదరి మంచులక్ష్మి ఇంట్లో ఈ వివాహ వేడుక జరగడం విశేషం. మనోజ్ మౌనిక ప్రేమలో ఉన్నారని గత వినాయక చవితి నుంచి ప్రచారం జరుగుతుంది. హైదరాబాద్లోని సీతాఫాల్ మండి ప్రాంతంలో ఓ వినాయక మండపానికి మనోజ్ మౌనిక జంటగా వెళ్లడం, అక్కడ పూజలు చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని డౌట్ మొదలైంది. మనోజ్ మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారా అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. మొత్తానికి మనోజ్ మౌనిక పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత వారం రోజులుగా వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో మార్చి 3వ తేదీన మనోజ్ మౌనిక వివాహ బంధంతో ఒకటవుతున్నారు. నటుడు సామ్రాట్ సోదరి ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి ఇన్స్టాగ్రామ్ ద్వారా మనోజ్ పెళ్లి సందడి వీడియోలు ఫోటోలు పంచుకున్నారు. పెళ్లి కోసం మంచులక్ష్మి ఇంటిని ముస్తాబ్ చేసిన దృశ్యాలను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో శిల్పారెడ్డి పోస్ట్ చేశారు. అలాగే మంచులక్ష్మి మనోజ్తో కలిసి తీసుకున్న సెల్ఫీని కూడా షేర్ చేశారు. ఇది ఇలా ఉంటే మంచు మనోజ్తో పాటు మౌనికారెడ్డికి ఇది రెండో పెళ్లి. మంచు మనోజ్ 2015లో ప్రణతిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరూ విభేదాలతో 2019లో విడాకులు తీసుకున్నారు. మరోవైపు బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త గణేష్ రెడ్డిని 2016లో మౌనికారెడ్డి వివాహమాడారు. వీరికి 2018లో కొడుకు ధైర్వరెడ్డి జన్మించాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. భర్త నుంచి మౌనిక విడాకులు తీసుకున్నారు. అలా విడిపోయిన మనోజ్ మౌనిక ఇప్పుడు ఇలా ఒకటవుతున్నారు. అయితే ఈ పెళ్లి మోహన్ బాబుకి ఇష్టం లేదనే ప్రచారం జరుగుతుంది. మంచు విష్ణు కూడా ఈ పెళ్లి విషయంలో కలుగు చేసుకోలేదట. అందుకనే మంచులక్ష్మి అన్నీ తానే తమ్ముడికి దగ్గరుండి పెళ్లి జరిపిస్తున్నారని టాక్. పెళ్లి వేదికను కూడా తన ఇంట్లో ఏర్పాటు చేశారు. ఈ పెళ్లికి చాలా తక్కువ మంది అతిథులను ఆహ్వానించారని సమాచారం. కొంతమంది కుటుంబ సభ్యులు సన్నిహితులు మాత్రమే హాజరవుతున్నారట.